పువ్వుల నుంచి తీసిన ఈ పాలల్లో కాల్షియం, ఐరన్ చాలా అధికంగా ఉంటాయి. అవి మన పిల్లల బోన్ స్ట్రాంగ్నెస్కి చాలా అవసరం. ఈ పాలు కొంచెం వగరుగా ఉంటాయి, అందుకే కొంచెం తాటిబెల్లం పాకం కానీ 2-3 స్పూన్లు వేసి పిల్లలకి తాగించడం అలవాటు చేస్తే అంతకన్నా మంచి హ్యాబిట్ ఇంకోటి ఉండదు. వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. నువ్వులు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటివి రావని చెప్తున్నారు. అందువల్ల వాళ్ళ ఆరోగ్యం కోసం ఇలాంటి ఫుడ్ కంపల్సరీ మనం పెట్టాలి. మనం కూడా నువ్వులు రెగ్యులర్గా తీసుకోవాలి. ఒక కప్పు నువ్వులను తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వాటిని ఒకసారి వాటర్తో అలా లైట్గా వాష్ చేసుకున్నాక 1:5 రేషియోలో, అంటే ఒక కప్పు నువ్వులకి 5 కప్పులు వాటర్ పోసి ఒక రాత్రి అంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల నువ్వులు మెత్తగా అవుతాయి. రాత్రి అంతా నానబెట్టిన నువ్వులు ఇవి. ఇలా నానబెట్టడం వల్ల మనకు ఈజీగా పాలు తీసుకోవచ్చు ఈ నువ్వుల నుంచి. వాటరు ఎక్కువ పోసాం కదా 1:5 రేషియోలో. అలా ఫుల్ వాటర్తో మనం నువ్వులు పడితే నువ్వులు సరిగా పేస్ట్ కాకపోవచ్చు. అందుకే నేను కొంచెం వాటర్ని స్ట్రెయిన్ చేసి కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. ఈ వాటర్ పారబోయేద్దు. కొంచెం వాటర్ తీసి ఆ నువ్వుల్ని మీకు మిక్సీ జార్లో వేసుకుని పెద్దగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ ఉంటే నువ్వులు బాగా నలగవు కదా, అందుకే కొంచెం తీసానన్నమాట. మళ్ళీ ఈ వాటర్ని తర్వాత కలుపుకుందాం. ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుని ఈ నువ్వుల్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో ఇందాక స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో 1/2 పోసుకుని ఇంకోసారి 2-3 నిమిషాల సేపు గ్రైండ్ చేసుకోండి. బాగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా కొంచెం లిక్విడ్ ఫామ్ వస్తుంది. మళ్ళీ ఇంకా మిగిలిన వాటర్ ఏదైనా ఉంటే, స్ట్రెయిన్డ్ వాటర్, ఆ వాటర్ మొత్తం పోసేసి 1 నిమిషం సేపు బాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా పలుచగా పాలలాగా నువ్వులు తయారవుతాయి. నువ్వుల పాలని ఇప్పుడు మనం వడబోసుకోవాలి. ఒక పలుచని క్లాత్లో కానీ లేకపోతే ఇలా స్ట్రెయినర్ ద్వారా కానీ మనం ఈ పాలని వడబోసుకోవాలి. ఇలా వడబోసుకునేటప్పుడు మనకి నువ్వులు పైన పిప్పిలాగా వస్తుంది, దాన్ని పారవేయక్కర్లేదు. ఆ రోజు గ్రేవీ కూరలు ఏదైనా వండుతున్నాం అనుకోండి, దాంట్లో వాడుకోవచ్చు. ఇలా తయారైన నువ్వుల పాలల్లో 1-2 స్పూన్లు తాటిబెల్లం పాకం ఉంటుంది కదా, అది కలిపి పిల్లలకి ఇస్తే చాలా మంచిది.